పేదలకు 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులలో అవినీతి అక్రమాలు జరిగాయి. ఇందుకు నిదర్శనం కడప జిల్లా పోరిమామిల మండలంలో వెంకటాపురం అక్కలరెడ్డిపల్లి గ్రామంలో చేపట్టిన ఉపాధి పనుల్లో ఫీల్డ్ అసిస్టెంట్ పాలకొలను బాలరెడ్డి చేతువాటంతో మేటీరియల్ను లోపర్చుకుని పాత పనులను మెరుగుపరిచి గల్ఫ్ దేశంలో ఉన్నవారి పేర్లు సైతం ప్రకాశం జిల్లా నివాసం ఉన్నవారి పేర్లు కాక ఉద్యోగం చేస్తున్న వారి పేర్లను మాస్టర్లు నమోదు చేసుకుని వచ్చిన మొత్తాన్ని స్వాహా చేసిన రికార్డుల్లో చూపిస్తున్నాయి. బిల్లు 1 రూపాయి నాతో పట్టిన వాళ్ళందరికి వచ్చింది. 4 నాటిన 3 వచ్చేసింది నాకు మాత్రం. ఊరు ఏం పేరు? అక్కలడిపల్ల పుట్టుబాబు మరియమ్మ. ఏమి 1 రూపాయి డబ్బులు పల్లె ఆఫీస్ కాడికి పోతే పన్నది అంటారు. ఆ ఏరియా బ్యాచ్ మీద డబ్బులు పనిచేసినారు. ఆ కాగితం మాత్రం వచ్చినట్టు చూపిస్తుంది మాకు. ఎవరి పేరు ఎంత వచ్చింది కానీ అమౌంట్ అయితే నా చేతికి రాలే. నాకేం పల్లె ఆఫీస్లో పోతే పడతాది పో అంటారు వాళ్ళు. పడింది అందరికి పడింది నాకు తప్ప. నాకేం పడలేదు. నేను కష్టపడి అన్ని నాటుకో అన్ని చేసుకుంటాండ. ఏం 1 రూపాయి ఇప్పుడు నాకేం ఉంటలే. మీరు అడిగినరా పోయి పిలుస్తుండ్రు? అడిగినాం. అడిగితే పడతాలే పడమే ఏం చేసాము పైనుంచి పడలేదు నీకు వస్తుంది పడుతుంది అంటాడు. మీ పీలు వచ్చినట్టు ఎవరు? ఏం పేరు? పీలు వచ్చిన బాలరెడ్డి. ఇప్పుడు కష్టపడి డబ్బులు ఒక్కటి కూడా 1 రూపాయి కదా. చంద్రశాట్లో పనులు చేసిన అన్ని నాయ మండలము అక్కడే పిల్ల పంచాయతీలో ఉన్న ప్రకాశం. నేను మామిడి చెట్లు నాటిన సార్ నేను జూన్ జూలైలో. కానీ బిల్లు అనేది కొంత వచ్చింది కొంత రాలే. ఆ బిల్లు రాని వలన ఈ మామిడి చెట్లు నీళ్లు తోలలేక చెట్లు కూడా ఎండిపోవచ్చినాయి. ఆ బిల్లు అనే విషయం బాలెడ్డిని మేము అడిగితే బాలెడ్డి ఫీల్డ్ మినిస్టర్ మేము రాంది మేము ఏం చేసాము వచ్చితే తీసుకోని కింద అంటున్నాడు ఆయన. ఆలకించలే అది అట్టనే ఆగిపోయింది. ఆ చెట్లు కూడా డబ్బులు చేతులు లేక మేము నీళ్లు తోలడానికి ఆసకరం లేక చెట్లు ఎండిపోతున్నాయి. న్యాయం చేయమని చెప్తున్నాం. మా కరువు పని గురించి మాకు ఉన్నాయి. మా పేర్లు డిలీట్ చేసేసి ఆయన మాకు మా మొగింది పేరు డిలీట్ అయిపోయిన నా పేరు నా మొగిని నాదిన్నా కానీ నా మొగింది డిలీట్ అయితే పోలే. ఆయన పేరు మీద నేను కూడా పోయినా ఒక వారం. ఆ వారంలో రన్నింగ్ అయితే మళ్ళీ వారం తీసేసింది. ఏమన్నా ఇటు పని అంటే ఎక్కించలేమన్నాడు. దాన్ని ఎక్కియలే 200 లెక్క కూడా ఇచ్చింది నేను ఎక్కించడానికి. మళ్ళీ వారం 2 వారాల తర్వాత ఎక్కించాను అన్నాడు. మళ్ళీ 200 లెక్క మాకు రిటర్న్ మళ్ళీ ఇచ్చిండు. ఏమన్నా రిటర్న్ ఇస్తున్నామంటే అయ్యా ఎందుకు ఎక్కవనా అందరూ ఎక్కించారు కదా మా ఎందుకు ఎక్కలేదంటే ఏమమ్మా మాకు తెలియదు అన్నాడు. నాకు ఎందుకు ఇయ్యలేదని అడిగినాం మేము. అడిగితే లేదమ్మా మీకు ఇంకా ఎక్కడానికి నేనేం చేశాను మరి నేను ఇంకా ఎడకన్నా పోయి ఎక్కించుకోను. ఆడికి ఆఫీస్కి కూడా పోయి వచ్చిన పోయి వచ్చి ఎవరు పట్టించుకోలే మమ్మల్ని. ఎందుకులే అని ఈ మనిషికి ఇంకొక సుక్క తాగిచ్చినప్పుడు అలా ఎందుకులే అబ్బాయి ఎడలు పంచాయతీ చేయడము మళ్ళీ ఎందుకులే అని అంటానే నేను సాలిచ్చుకున్నాను. ఎక్కడికి పోలేంగా ఇంకా నా అంతటి నేను కూలి పనికి పోతే పోతా లేదంటే ఇంట్లో ఉంటున్నా. ఈ మనిషి ఉండి ఏ మొదలేమే వాళ్ళందరూ ఎక్కినప్పుడు నువ్వేం చేస్తావు? మనం ప్రయత్నం చేసినాం కదా వాళ్ళు ఎక్కినప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఏదో పనికి పోయి బతుకుదాంలే అన్నాడు. అంతటితో మేము క్లోజ్ చేసినాము. ఆయననైతే బలంతం చేసినాం అన్న మా పేర్లు ఎక్కినా నేను ఉండేది ఒక్కదానిగా నా పేరు ఎక్కినని అడిగిన. డబ్బులు వచ్చింది వచ్చినాయి మళ్ళా వారానికి మళ్ళీ తీసేసినారు. ఒక వారం వచ్చింది ఒక వారం రావడంలే. ఆ జనార్దన్ బాబు గ్రూప్ లో పేరు పూర్తి తీసేసి తీసేసి రెండు తీసేసిండ్రు. మాస్టర్లు మాస్టర్లు లేకుండా జనార్దన్ బాబు గ్రూప్ లో పోతే అన్న బాబా ఇట్లా పని బాబా ఒక వారం పోతాం ఇద్దరం అంటే ఒక వారం పోనిచ్చి ఆ బాబా 7 రూపాయలు తీసుకున్నాడు. మాకు 700 లెక్క మాకు ఇచ్చిండు. మలవారం పోంగరా నీళ్ళ మేము పోవద్దని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకుంటారు. మేము బొక్కులు ఇచ్చి కూడా మేము ఆ పేర్ల మీద మీరు పోతుండ్రు కదా మాకు లెక్కనే అంత ఎందుకులే మేము మన కష్టం చేయడం వెంటకి వద్దులే అన్నాడు ఈ మనిషి. మీ బుక్కులు తీసుకుని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకుని వాళ్ళ బుక్కుల మీద మేము పోతున్నాము. ఏం చేయాలి మరి మనం బలంతం చేసేది ఏం లేదని తీసేసిండ్రు. మాస్టర్ నుంచి తీసేసిండ్రు. మొత్తం జాబ్ కార్డ్ లోనే మొత్తం పెరిగేసి మొత్తం తీసేసిండ్రు.